हेलो फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल थैंक यू फॉर वाचिंग माय वीडियोस इन आज्याना चैनल। मैं माइक्रोसॉफ्ट एक्सेल डिफरेंट टाइप ऑफ एक्सेल वर्कबुक्स सारी साइड बाय साइड इंसर्ट चेसुकोनी विधा कंपेयर चेयालो तेलुसुकुंदाम। मन की एक्कड उपयोगपड़ती फॉर एग्जांपल इक्कड़ मन की कंपेयर वन अने एक्सेल वर्कबुक इंदुलो डिफरेंट मोबाइल कंपनी ओक नेम्स अने उन्नाय। मरोक वर्कबुक कंपेयर टू वन उंदी इंका पर्टिक्युलर मोबाइल कंपनी ओक प्राइसेस अनेवि मनकु उन्नाय अन्नमाट। सो इप्पुडु मनं ई कंपेयर वन अने एक्सेल वर्कबुक लोनि मोबाइल कंपनी नेम चूसुकोनी कंपेयर टू अने एक्सेल वर्कबुक लो प्राइस अने चेक चेसुकोवडं वल्ल कोंत टाइम वेस्ट अनेदि अवुतुंदन्नमाट। सो ई रेंडु वर्कबुक्स नि कूडा मनं साइड बै साइड पेट्टुकोनि कंपेयर चेसुकुन्नट्लयिते मनकि ఈజీగా ఉంటుంది। సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం। ముందుగా మనం కంపేర్ 1 అనే ఎక్సెల్ వర్క్ బుక్ ని ఓపెన్ చేసుకొని వ్యూ ట్యాబ్ అనేది ఉంటుందన్నమాట, ఆ వ్యూ ట్యాబ్ ని క్లిక్ చేసుకోవాలి। వ్యూ ట్యాబ్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి వ్యూ సైడ్ బై సైడ్ అని ఉంటుంది, ఆ పర్టిక్యులర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వర్క్ బుక్స్ అనేవి సైడ్ బై సైడ్ మనకి వస్తాయి అన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పర్టిక్యులర్ కంపేర్ 1 అనే ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది కదా, ఆ వర్క్ బుక్ లో మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కంపేర్ టు వర్క్ బుక్ అనేది స్క్రోల్ డౌన్ అవటం లేదన్నమాట ప్యారలల్ గా। సో మనకి రెండు వర్క్ బుక్స్ కూడా స్క్రోల్ డౌన్ చేసేటప్పుడు ప్యారలల్ స్క్రోల్ డౌన్ అవ్వాలి అంటే సింక్రోనస్ స్క్రోలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి। ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా కంపేర్ టు ఎక్సెల్ వర్క్ బుక్ కూడా మనకి స్క్రోల్ డౌన్ అయిపోతుంది। ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఒక రెండు ఎక్సెల్ వర్క్ బుక్స్ ని సైడ్ బై సైడ్ వర్టికల్ గా మనం పెట్టుకొని కంపేర్ చేసుకోవచ్చు। అదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక 3 ఆప్షన్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనం ఇప్పుడు వర్టికల్ గా కంపేర్ చేసుకున్నాం కదా, సెకండ్ ఆప్షన్ ఏంటంటే హారిజంటల్ అన్నమాట। ఈ పర్టిక్యులర్ హారిజంటల్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే వర్క్ బుక్స్ అనేవి ఈ విధంగా హారిజంటల్ గా మనకు వస్తాయి అన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెకండ్ ఆప్షన్ హారిజంటల్। ఇప్పుడు థర్డ్ ఆప్షన్ టైల్డ్ చూద్దాం। ఈ టైల్డ్ ఆప్షన్ అది ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ 2 వర్క్ బుక్స్ కి మాత్రమే చెక్ చేసాం, అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక రెండు ఎక్సెల్ వర్క్ బుక్స్ ని క్రియేట్ చేసుకుందాం। మనకి కొత్త ఎక్సెల్ వర్క్ బుక్స్ ని క్రియేట్ చేసుకోవాలంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎన్। ఓకేనా, ఇప్పుడు మనకి ఒక కొత్త ఎక్సెల్ వర్క్ బుక్ అనేది క్రియేట్ అయింది, అగైన్ ఇంకొక వర్క్ బుక్ ని మనం క్రియేట్ చేసుకుందాం కంట్రోల్ ప్లస్ ఎన్। సో మనకి 2 బ్లాంక్ న్యూ వర్క్ బుక్స్ అనేది క్రియేట్ అయ్యాయి। సో ఇప్పుడు మనకి టోటల్ గా ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయి, 4 వర్క్ బుక్స్ ఉన్నాయి అన్నమాట। సో ఇప్పుడు మనం ఈ 4 వర్క్ బుక్స్ ని ఒకేసారి పారలల్ గా చూడాలి అంటే ఈ హారిజంటల్ అండ్ వర్టికల్ అనే ఆప్షన్ మనకి ప్రిఫరబుల్ కాదన్నమాట। ఇప్పుడు మనకి ఏంటి ప్రిఫరబుల్ అంటే టైల్డ్ ఆప్షన్. ఈ టైల్డ్ ఆప్షన్ అనేది ఏం చేస్తుందంటే యాక్టివ్ గా ఎన్ని వర్క్ బుక్స్ అయితే ఉన్నాయో అన్ని వర్క్ బుక్స్ ని కూడా ఈక్వల్ స్పేసెస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట। సో ఇప్పుడు నేను ఇక్కడ టైల్డ్ ఆప్షన్ పెట్టుకొని ఓకే చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఒకేసారి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయన్నమాట। సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎక్సెల్ వర్క్ బుక్ ని మరో ఎక్సెల్ వర్క్ బుక్ తో ఈజీగా లింక్ చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బుక్ 2 అనే ఎక్సెల్ వర్క్ బుక్ లో 25 అనే నెంబర్ టైప్ చేశాను అనుకోండి, ఈ బుక్ 1 అనే ఎక్సెల్ వర్క్ బుక్ దీన్ని లింక్ చేయాలి అంటే సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి ఆ పర్టికులర్ 25 అని ఎక్కడైతే మనం టైప్ చేశామో అక్కడ క్లిక్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా బుక్ 1 ఎక్సెల్ వర్క్ బుక్ లో అది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట। ఇప్పుడు మనం ఈ బుక్ 2 ఎక్సెల్ వర్క్ బుక్ లో మనం ఏదైనా మోడిఫికేషన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా బుక్ 1 ఎక్సెల్ వర్క్ బుక్ లో అది అప్డేట్ అయిపోతుంది అన్నమాట। సో ఈ విధంగా మనం టైల్డ్ ఆప్షన్ యూజ్ చేసి ఎట్ ఏ టైం ఎన్ని ఎక్సెల్ వర్క్ బుక్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా ఒకేసారి మనం చూసుకోవచ్చు। ఓకేనా, ఇది టైల్డ్ ఆప్షన్ కోసం। ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ ఇంకేముందంటే క్యాస్కేడ్। ఈ క్యాస్కేడ్ ఆప్షన్ ఏంటంటే ఒక ఎక్సెల్ వర్క్ బుక్ వెనుక మరో ఎక్సెల్ వర్క్ బుక్ అనేది వస్తుంది। ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్యాస్కేడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకున్నట్లయితే ఒక వర్క్ బుక్ బ్యాక్ సైడ్ మరో వర్క్ బుక్ వస్తుంది అనమాట। ఫస్ట్ బుక్ 2 వర్క్ బుక్ వచ్చింది, దాని కింద బుక్ 1 వర్క్ బుక్ వచ్చింది, తర్వాత కంపేర్ వర్క్ బుక్ వచ్చింది, కంపేర్ 1, అగైన్ కంపేర్ 2। సో ఈ విధంగా ఒక వర్క్ బుక్ బ్యాక్ సైడ్ ఒక వర్క్ బుక్ రావడానికి క్యాస్కేడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం। ఇది మనకి అంత ప్రిఫరబుల్ ఆప్షన్ అయితే కాదు, ఇందులో మనకి ముఖ్యంగా ఉపయోగపడేవి ఏంటంటే వర్టికల్ ఆప్షన్ ఒకటి, టైల్డ్ ఆప్షన్ ఒకటి, ఈ రెండు ఆప్షన్స్ కోసం మాత్రం మీరు క్లియర్గా ఏ విధంగా వర్క్ అవుతున్నాయో తెలుసుకోండి। ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను। మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్। ఇప్పటికీ మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ టైం, బాయ్।